బాధ్యతను మనం ఎందుకు తీసుకోవాలి అంటే బాధ్యత తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం అంటే ఎంతమంది యోధులు చనిపోయారు కదా, మన ప్రతిసారి నాకు ముద్ద తింటున్నప్పుడల్లా ఈ ముద్ద నా చేతిలో రావడానికి ఎంతమంది కష్టం కదా, ఇది ఎంతమంది శ్రమ, ఎంతమంది కన్నీళ్ళు, వాటికి నాకు ఆ ముద్ద తింటున్నాను. ఆ ముద్దకి నేను రుణపడి ఉన్నాను, అందుకని నేనేం చేయగలను. కష్టాలు కన్నీళ్లు అవినీతి చూస్తూ ఉంటా ఒకటే అనిపిస్తుంది. భగత్ సింగ్ మనందరికీ తెలుసు, మన ఆరాధ్య దైవం భగత్ సింగ్. అలాంటి భగత్ సింగ్ని 23 ఏళ్ల యువప్రాయంలో చనిపోయాడు. ఒకసారి అనుకుంటాను, ఎందుకు చనిపోయావు, ఎందుకు చనిపోయాడు ఈ అబ్బాయి, ఎందుకు చనిపోయాడు అనుకుంటే, నువ్వు ఎందుకు చనిపోయావు చెప్పంటే, దేనికోసం చనిపోయావంటే, ఈ దేశంలో ఉన్న ఉదాసీనత, పిరికితనం, బానిసత్వాన్ని మేల్కొల్పడానికి నేను, నా చావు మీకు ఒక మేల్కొల్పు కావాలి, నా బలిదానం మీకు ఒక మేల్కొల్పు కావాలి. ఒకసారి అనిపిస్తుంది భగత్ సింగ్ని అడగాలనిపిస్తుంది, ఆ రహస్య విద్య మాకు నేర్పించు, ఎలా మేల్కొలాలో మాకు నేర్పించు, ఆ మర్మ విద్య మాకు నేర్పించు.